नमस्ते पब्लिक टीवी न्यूज़ को स्वागत। ना पेरु रानी। गुर्राल पद्म भर्त भिक्षपति गार्ला रेंडव कुमार्ते लक्ष्मी भर्त नागेश अयिनटुवंटी अंध विकलांगुलकु ओक कूतुरु पेरु अक्षरा वीरी स्वग्रामं संगारेड्डी जिल्ला ग्रामं मंडलं जिन्नारं వీరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అదే విధంగా పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గుడ మహిపాలరెడ్డి తరపున ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని జిన్నారం గ్రామానికి చెందిన అంధ వికలాంగులు పటాన్చెరు ఎమ్మెల్యే గుడ మహిపాలరెడ్డి దగ్గరికి సహాయం కోసం వెళ్తే దుర్భాషలాడుతూ బిచ్చగాళ్ళలాగా ఇలా ఎందుకు తిరుగుతున్నారు అన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో దేవుళ్ళ లెక్క కనిపించిన ప్రజలు మేము ఓట్లు వేయగానే ఆ నాయకులు గెలిసి గద్దె మీద కూర్చోగానే ప్రజలు వాళ్ళకు బిచ్చగాళ్ళలా కనిపిస్తారా అని బాధపడుతూ కన్నీళ్లు పెడుతున్న అంధ వికలాంగులు మాది జిన్నారం మండలం నా పేరు లక్ష్మి చాలాసార్లు నేను జిన్నారం సర్పంచ్ వెంకటేష్ అన్న కూడా అడగడం జరిగింది కుక్క పాడేసి బిస్కెట్ మాకు పాడేసింది సార్ మీరు అట్లా చేయడం న్యాయం అనిపిస్తలేదు మీరు ఎలా ఉంటున్నారో మాది అంత కొంచెం మా గురించి ఆలోచించండి సార్ ప్లీజ్ మీ మా ఆవేదన అర్థం చేసుకోండి మీరు అడుపు తినటలు అదే ఇదే అని మాట్లాడారు కనీసం మాకు ఉండడానికి డబల్ బెడ్రూమ్ ఇప్పమంటే కూడా సరే మా వస్తుంది పోస్తా అని పేపర్లు తీసి మా మొహన పడేసారు రెండుసార్లు మైపల్లెడ్డి అనేది ఎరుకోవడం జరిగింది ఒకసారి పోతున్నామో వర్కర్సే ఎలగొట్టిరు పైన కలవనే లేరు ఒకసారి పోతున్నామో అమ్మ మీకు పింఛన్ వస్తుంది అడుగు తిన దానిలాగా రోడ్ల మీద ఎందుకు అట్లా తిరుగుతురమ్మ మీకు హాస్టల్ వేసేస్తాము మీరు హాస్టల్ ఉండండి అని చెప్పడం జరిగింది మేమేమాశిస్తున్నామంటే మాకు ఉండడానికి ఇంత గూడు కావాలి మాకింత తినడానికి ఇంత బియ్యం రేషన్ కార్డు కావాలి అంతోదయ కార్డు అని మిమ్మల్ని ఆశించడం జరుగుతుంది చిన్నల్లారా పెద్దల్లారా అన్నల్లారా అక్కల్లారా సార్లల్లారా మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నామండి మీ అందరికి వందనాలు అండి మాకు ఎలాంటి సహాయమైనా మీరు చేస్తారని మీ నుంచి మేము ఆశిస్తున్నాం ఇట్లా కొత్త నోటిఫికేషన్ పడట్లేదు తీసుకోవట్లేదు అని అంటున్నారు ఎన్నిసార్లు తిరిగినా తీసుకోవట్లేదు సార్ అధికారులు స్పందించట్లేదు ఎవరు కూడా సో తిరిగి తిరిగి మాకు హాస్టల్కి వస్తుంది డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కానీ పట్టించుకోవడం మాత్రం ఇవ్వలేదు కలెక్టరేట్ డిఎస్ఓ ఆఫీస్కి వెళ్ళాం ఫుడ్ సెక్యూరిటీ ఆఫీస్కి సో అక్కడ కూడా వాళ్ళు అన్నారు పైన కేసీఆర్ సార్ చేతిలో మాత్రమే ఉంది మా చేతిలో ఏం లేదయా వస్తే మేము దిద్ది పెడతాం అంటున్నారు కానీ ప్రభుత్వం మాత్రం మాకు ఎటువంటి సహాయం చేయట్లేదు చేస్తుంది ఎవరెవరు చేస్తుందో కానీ మాకు మాత్రం అందట్లేదు సో దయచేసి ప్రభుత్వం గుర్తించి ఈ పేదలైన వికలాంగులకు మరియు అంత్యోదయ రేషన్ కార్డు కల్పించాలని మరియు డబల్ బెడ్రూమ్ కూడా కల్పించాలని కోరుతున్నాం ఎన్నో రోజుల నుంచి రెంట్ ఉంటూ ఉంటూ మేము ఆయా ప్రాంతంలో మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇంట్లో ఉండడానికి కూడా మీరు రెంట్ ఏ రీతిగా పే చేస్తారు మీరు ఏం పని చేస్తారు అని మాకు రూమ్స్ కూడా కొన్ని చోట్ల ఎక్కడ కూడా ఇవ్వట్లేదు సో కాబట్టి మాకు మేము ఏం ప్రభుత్వం నుంచి ఆశించట్లేదు మాకు ఉండడానికి ఒక కూడు మాకు పక్కడానికి ఇంకా బుక్కెడ కూడు రేషన్ కార్డు ఇస్తే చాలని ప్రభుత్వానికి ఇదే మేము కోరుకుంటున్నాం మరియు పైన ఉన్న అధికారులు చిన్న కింద ఉన్న అధికారులు అందరూ ఒకటే కాబట్టి పేదలను గుర్తించి సో మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి ప్రభుత్వం మాకు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్ నెలకి 3000 4000 కట్టాలి కిరాయి ఇప్పుడు కిరాయి రూముల్లోనే ఉంటున్నాం అంటున్నారు సార్ కిరాయి రూముల్లోనే ఉంటున్నాం కిరాయి రూములో ఉంటూ మీ కిరాయి ఏ విధంగా కడుతుంది ముఖ్యంగా దగ్గర ఉన్న మైపట్రెడ్డి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళినాము మీకు పెన్షన్ వస్తలేరా అయ్యా మీరు పెన్షన్ తీసుకుంటారా అర్పణ ఎందుకు వస్తారు అని బెదిరించినట్టుగా మాట్లాడినారు కాబట్టి అధికారంలో ఉన్న వారు ఇట్లా స్పందించి మాట్లాడాలి కానీ ఇట్లా బెదిరించడము అదిరించడం ఇట్లా చేయడము అధికారానికి ఏమాత్రం సమావేశం కాదు మాకు అధికారం వెంటనే న్యాయం చేయాలని మరియు మీడియా మిత్రుల సందర్భంగా ప్రజలందరికీ మేము ప్రభుత్వం కోరుకున్నది ఏంటంటే నిరుపేదలు ఎవరో గుర్తించి పేదలకు ఇల్లు ఇప్పించవలసిందిగా మరియు పేదలకు ఏదైనా హక్కులు ఉంటే అవి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అంతేకాని ఉన్న వాళ్ళకి చేయాలి లేని వాళ్ళకి వదిలిపెట్టేస్తే అది ఎంత మరకు న్యాయమో ప్రభుత్వం తెలుసుకోవాలని మరియు అందరికీ కోరుకుంటున్నాను ఇది ఒక మా వికలాంగుల ఆవేదన మా బాధ దయచేసి గుర్తించి మాకు సహాయం చేయవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ